హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెనిగ్గింజల్ని పర్ఫెక్ట్గా ఎంచుకోవడం ఎలాగా చూద్దాం. కొన్ని చోట్ల వీటిని చెనిగిత్తనాలు అంటారు, కొన్ని చోట్ల చెనక్కాయ పప్పులు అంటారు, కొన్ని చోట్ల వీటిని పల్లీలు అంటారు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. మన ఇష్టం ఏదైనా సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకునే తర్వాత కొంచెం వేడైన తర్వాత కొన్ని గింజలు వేసుకోవాలి, చెనిగింజలు. తర్వాత ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను చెక్కదాంతో కలుపుతున్నాను. మనకి ఉప్పు కొంచెం బాగా హీట్ అయిందంటే ఈ చెనిగితనాలు వేస్తే తొందరగా వేయించేయచ్చు అన్నమాట, ఎక్కువసేపు పట్టదు. కాకపోతే ఒక గింజ ఏగింది, ఒక గింజ ఏగలేదని లేకుండా చాలా బాగా ఏగుతాయన్నమాట. అన్నీ సమానమైన సైజులో ఉంటే గింజలు కరెక్ట్గా ఏగుతాయి, చాలా బాగా ఏగుతాయి, లోపలంతా బాగా ఏగుతాయి. ఈ టెక్నిక్ కూడా నాకు కొన్ని రోజుల క్రితం తెలిసింది. చూడండి, కొంచెం సేపు, ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, ఆ లోపల బాగా ఏగిపోయినాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఏగినాయి, చూడండి ఎంత బాగుందో. ఒకచోట మాడడం లేకుండా, ఒకచోట కాలడం కాలేదనకుండా ఎంత బాగుంది. అది వేయించిన తర్వాత ఉప్పు ఉంది కాబట్టి దాన్ని ఒక జల్లెడ తీసుకొని జల్లెడ పట్టుకుంటాను, జల్లి పట్టుకుంటాను. సో ఉప్పు ఆ జల్లెడలోంచి దిగిపోతుంది అన్నమాట. ఇది బియ్యం జల్లెడ. సో కింద ఒక పేపర్ వేసుకొని ఆ జల్లెడలోంచి జల్లి పట్టేసాను. చూడండి ఎంత బాగా ఉప్పు వేరుగా, చెనిగింజలు వేరుగా వచ్చేసినాయి. అదే ఉప్పుని మళ్ళీ ఇంకొక రెండో వాయు వేయించే దానికోసము మళ్ళీ పెనంలో వేసుకుంటున్నాను. ఆ ఉప్పు వేగిన తర్వాత మళ్ళీ కొన్ని చెనిగింజలు వేసి వేయించుకుంటున్నా. ఈ పల్లీలు తింటే చాలా స్ట్రెంగ్త్. దీని నుంచే నూనె తీస్తారు కదా, వేరుశనగ నూనె అని. వేరుశనగ గింజలు అంటే ఇవే కదా. సో బాగా టేస్టీగా ఉంటాయి. వీటితో శనగింజలు బెల్లం వేసి వంటలు చేస్తారు, అది బలము, చాలా బలం. బ్లడ్ వాళ్ళకి, బ్లడ్ ఎవరికైనా తక్కువ ఉంది అనుకుంటే వాళ్ళు రోజు ఒక పల్లీల ఉండ తింటే మంచిదంటారు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. వీటితో ఈ వేయించిన తర్వాత వెంటనే శనగింజలు బెల్లం వేసి మిక్సీకి వేసినారంటే చాలా బాగా వస్తాయి. ఇది చూడండి, అయోడైజ్డ్ సాల్ట్ వేయడం వల్ల ఫస్ట్ వాయి ఎర్రగా వచ్చేసినాయి, సెకండ్ వాయి మరీ అంత ఎర్రకు రాలేదు. అయోడైజ్డ్ సాల్ట్ కాకపోతే బాగుంటుంది. ఇది సాల్ట్ వేయించిన తర్వాత ఇలా వచ్చేసింది, కొంచెము కలర్ మారుతుంది. కానీ దాన్ని చాలాసార్లు యూజ్ చేయొచ్చు. ఈ పక్కన ఒక బౌల్లో మీరు చూసారంటే నేను అది చాలాసార్లు వేయించున్నాను, బ్లాక్గా అయింది. కానీ దానివల్ల మనకేం ప్రాబ్లం రాదు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పూర్వకాలంలో ఇసుకేసి వేయించేవాళ్ళు,